నమస్కారం, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాకాలంలో వచ్చే వరదలతో నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి సీతక్క. ముస్లిం మహిళలకు బక్రీద్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. చిత్తూరులో ఎంపీపీ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. లింగాలగనపురం మండలంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జనగామ జిల్లా కలెక్టర్ రజావన్ బాషా షేక్. రానున్న వర్షాకాలం వల్ల వరదలతో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు రాకుండా మంచినీటిని ప్రజలకు అందించడం, వరదలతో ఇలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు కరకట్టలు తెగకుండా ఇత్యాది నష్టాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లాలోని సంబంధిత అన్ని శాఖల అధికారులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. వచ్చేది కూడా పంచాయతీ సెక్రటరీని అంటే స్టాండర్డ్గా పెట్టేస్తూ ఎంపీడబ్ల్యూలను కూడా హ్యాబిటేషన్స్లలో మేము 2022 మేడం రెండు జాతరలు చేసాం. ఒకటి మినీ మేడారంగం చేయడం, ఫోర్ మేడం మనకు బూరుపేట స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది మేడం. అప్పుడు ఒక 10 డేస్ వరకు అక్కడే ఉండి. నమస్కారం మేడం. గుంటలు తెగిపోయినాయి, రోడ్లు ఇవన్నీ అయినాయి. మనం మొదలు పెట్టినాం, కోడ్ వచ్చింది. దిస్ ఈస్ ద లాంగెస్ట్ ఎలక్షన్ ఇన్ ద వరల్డ్, అంటే సెకండ్ లాంగెస్ట్ ఎలక్షన్. 1951లో వచ్చింది లాంగెస్ట్ ఎలక్షన్, మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చింది. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితిలో కూడా 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉండి చాలా మంది దేశంలో పబ్లిక్ అవస్థలు పడ్డారంటే ఈసారి ఎలక్షన్ కోడ్తో. కాబట్టి ఇంకా పరిగెత్తితే తప్ప మనం పరిష్కరించుకోలేము. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరిగేషను ఇప్పుడైతే, తర్వాత స్కూల్స్, మెడికల్, ఇంకా లోకల్గా మనము రేషను, మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉంటాయి కాబట్టి రేషను ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేసి మన యొక్క చిన్న జిల్లాను మరి అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచే విధంగా అందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన నివాసం వద్ద ముస్లిం మహిళలకు బక్రీద్ తోఫాను అందించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు కూడవలన రంజాన్ తోఫా ఇవ్వలేకపోయానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయనే అపోహలకు తావులేదని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తాగునీరు చలివేంద్రాలు, తాగునీటి సరఫరా, బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు, రంజాన్, బక్రీద్ పర్వదినాలకు తోఫాను ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. సంక్రాంతి నుంచి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తున్నామని, కొన్ని వార్డుల్లో సాంకేతిక సమస్యలు ఉన్నందున నీటి సరఫరాలో కొంత అసౌకర్యం ఏర్పడుతుందని ఆయన అన్నారు. రంజాన్ కా తోహఫా ఉన్నది, యా ఏ బతుకమ్మ కొంచెం సాడియా పార్టీ పోయి ఈ సబ్సే ఏకి బోలా మేర తబ్ తక్ తబియత్ జబ్ తక్ టీక్ రహేగా మేర ఉమర్ కే హిసాబ్ సే మై ఉస్ దిన్ వాదా కరా తా 10 సాల్ కే 10 సాల్ తక్ ఏ జారీ రహేగా ఆరనే కే బాద్ లోగా సమ్జే అబ్ ఆగే పూరా చోడ్ దే పూరా బంద్ కర్తే బోల్ ఆరనే కే బాద్ భీ హమే వచ్చే 60 ఫీట్ కా రోడ్ జోడ్ జో రోడ్ హై వో రోడ్ కే తరఫ్ సే వో 3-4 వార్డో కో థోడా తక్లీఫ్ హై పానీ కే లియే. ఉస్కే అలావా బాకీ జో పీనే కా పానీ కే లియే 20-25 సాల్ సే లోగా తడప రహే మంచిర్యాల కే హమామ్ 45 దినం మే జీతనే కే బాద్ వాదా కర్కే 45 దినం మే మేము కరాయా. జనవరి 14 తారీఖు పానీ పీనే కా పానీ దిలా, వో భీ పీనే కా పానీ ఐసే పానీ హై నల్కే నీచే ఆత్ లగాకే ఆసే పీనే కా పానీ మై దేశ్ మై ఎలక్షన్ సే పహలే బోలా మై దేశ్ కా
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎమ్మెల్యే నిధుల నుండి దాదాపుగా 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల వేళ స్టేడియంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడి వాకర్స్, సీనియర్ సిటిజన్, యువ క్రీడాకారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా వారికి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి దాదాపు 15 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరి మద్దతుతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా మార్చేందుకు కృషి చేస్తూ 6 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. నెల రోజులు మాత్రమే కార్యాచరణ జరిగింది. ఆ కార్యాచరణలో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి చేయాల్సిన సంకల్పంతో నిధులు తీసుకురావడం జరిగింది. రోడ్ల వెడల్పుతో పాటు ఈ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా, ఒక మెడికల్ కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అంతలోనే ఇప్పటికి కూడా సతమతం అవుతూ నిర్ణయం తీసుకునే వాళ్ళకు కూడా మాట ఇస్తా ఉన్నాం. త్వరలోనే ఇక్కడ సింగరేణి ద్వారా 2.5 కోట్లతో ఒక కేంద్రాన్ని అభివృద్ధి చేసి మంచి ఆలోచన ముందుకు పోదామని ఈరోజు మీ అందరి సమక్షంలో పొద్దున మరి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ యొక్క సమాచారాన్ని మీ అందరికి కూడా చేయబోయే కార్యక్రమం పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిట్కూల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగూడ మహిపాలరెడ్డి ప్రారంభించారు. జడ్బీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీటీసీలు మంజుల, శ్రీశైలం, మాధవి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ శ్రీశైలం యాదవ్, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలోని కల్లెం గ్రామంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సురక్షితమైన నాణ్యమైన రక్తాన్ని అవసరమైన వారికి అందించేందుకు మనందరం రక్తదానం చేసి ఒకరి ప్రాణాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈరోజు జనగామ జిల్లాలో కల్లెం గ్రామం లింగాలగనపూర్ మండలంలో ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేలో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జిల్లా వైద్యశాఖ మరియు రెడ్ క్రాస్, ఐఎంఏ మరియు మిగతా యువజన సంఘాలు అందరూ కూడా కొలాబరేషన్తో ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో చాలా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. సో మీ అందరికీ తెలుసు, రక్తదానం అనేది ఒక నోబుల్ ఇనిషియేటివ్. ఒక ప్రాణాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరము. సో ఎమర్జెన్సీ టైంలో కూడా బ్లడ్ ఈరోజు అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాము. సో మీ అందరు తెలుసు, బ్లడ్ డొనేషన్ అనేది డిస్క్రిమినేషన్ లేకుండా చేసే ప్రక్రియ. ఒక రిచ్ కానీ ఇంకా పూర్ అనేది ఏముండదు, క్యాస్ట్ అనే కూడా ఉండదు. ఎవరైనా సరే బ్లడ్ అనేది ఆ కరస్పాండింగ్ బ్లడ్ గ్రూప్ ప్రకారము కరస్పాండింగ్ పర్సన్కి అవసరమైనప్పుడు నిమిత్తం అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటాము. సో అలా ఈరోజు కూడా జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇంకా యూత్ అందరూ కూడా ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేయాలని జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాము. సామర్లకోటలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ను ఎస్ఎస్ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఆర్థిక సహకారం అందించిన జేపీ కన్స్ట్రక్షన్ అధినేత ప్రభాకర్ ను అభినందిస్తూ సెలవుతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. స్టేషన్ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేసిన సీఐ సురేష్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం ఆధునీకరించిన స్టేషన్ను ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ సీఏ అంకబాబు, సామర్లకోట ఎస్ఐలు మూర్తి, మౌనిక, సతీష్, ఏఎస్ఐ రత్నం, సింహాద్రి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ వెళ్ళినా ఇనిషియేషన్ అనేది అందరూ తీసుకోరు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేషన్ ఇప్పుడు వరకు ఎంతో సిఐస్ని చూసి ఉండొచ్చు, ఎంతో ఎస్డిపిఓస్ చూసి ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా ఉందన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్లో ఎక్కువ ఉంటారు. ఆ స్కూల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ ఉండొచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు. ఆ ప్లేస్ బాగుండాలి. ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళు ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు, 6 గంటలు 7 గంటలు మ్యాక్సిమం నేను చెప్తున్నది, రిమైనింగ్ 15-16 గంటలు ఎక్కడ ఉంటారు? అక్కడ కొంత ప్రాపర్ ప్లేస్ లేదు. అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడానికైనా ఒక ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కూడా SI1 SI2 అని చెప్పేసి జరిగింది. ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేటివ్ వచ్చినది SI కూడా
నా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ రోడ్డు వర్క్ తీసుకోవడం జరిగింది త్రూ ఆర్వీఎన్ఎల్ అని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి. దాని మీద ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను. సీఏ గారు వచ్చి ఈ నెల 17న బక్రీద్ పండుగను సామరస్యంగా జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీజీ కృష్ణ అన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పీస్ మీటింగ్ పలు మతాల పెద్ద మనుషులతో పీస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పట్టణంలో ఎలాంటి మతపరమైన అవాంఛనీయ సంఘటనలు తావు ఇవ్వకుండా చూసుకుంటున్న మత పెద్దలు అదేవిధంగా కొనసాగిస్తున్న శాంతి విఘాతం పాల్పడకుండా చూడాలని సూచించారు. పెద్దపల్లి పట్టణ ప్రజలకి మా పోలీస్ శాఖ అభయం ఏంటంటే మీరు ఎటువంటి సమస్య అయినా అంటే లాండ్ ఆర్డర్ సంబంధించి కానీ సొసైటీకి సంబంధించిన సమస్యలు కానీ మా దృష్టి తీసుకురండి. మేము 100% వాటిని అటెండ్ అయ్యి పరిష్కరించే అవకాశం ఉంటే మా పై అధికారుల దృష్టిలో పెడతాము. లేదు మున్సిపాలిటీ దృష్టిలో కానీ ఇంకా కలెక్టర్ గారి దృష్టిలో కానీ ఆ దృష్టిలో కానీ పెట్టి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో నిరంకుశంగా పరిపాలన అందించిన మోదీ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు వచ్చాయని దానిపై అంతర్మదనం చేసుకుందామని అన్నారు. అంటే గత 15 పరిపాలన ముచ్చరిమిడిగా ఏకపక్షంగా నియంతృత్వంగా కార్పొరేషన్స్ అనుకూల రైతుల కార్మికుల శ్రమజీవుల వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపాడు. ఇప్పుడు ఒళ్ళు వంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ మీద ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన చేయకపోతే నేను ఇంటికి ఒప్పుడే అనే పత్రికలు ప్రజలు తీర్పించాను, ఏకపక్ష నియంత్రణతో సాగవు అని చెప్పి తిరస్కరించాను నరేంద్ర మోడీ గత పాలన. ఇప్పుడు ఇండియా కూటమి వీళ్ళు కూడా సరే 52 ఉన్న కాంగ్రెస్ నిర్బంధ పాత్ర అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ నిరసిస్తూ ప్రజల పక్షాన గలవింపుతూ కర్తవ్యం నిర్వహించాలి. ప్రతిపక్ష బలితాలు ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల పక్షమే ఉండాలి, ప్రజాస్వామ్యం మీద నిర్దిష్టమే ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిణయం ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం 3 గ్రాలుగా విలసిల్లుతుంది. ఆ రకమైన పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ పార్టీల బలాలు ఇవన్నీ తెచ్చిపోయి మేము బాధపడేది ఏంటంటే వామపక్షాలు కూడా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి కనపడతాం. సరే గత ఎన్నికలు ఎట్లా వచ్చినాయి, మళ్ళీ అట్లే సీట్లు వచ్చినాయి, ఒక్కొక్క 2 సీట్లు పెరిగినా ఎంతైనా 2004 వచ్చినటువంటి సంఖ్య 61 సీట్లకు ఎదగలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మాకు చెక్కపోయింది. మేము కూడా అంతర్మనం చేసుకోవాలి అవకాశాలు ఎందుకు తక్కువ సీట్లు వస్తున్నాయో గుర్తించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాయల్ కాస్ తమ రెండవ సరికొత్త షోరూంను కొండాపూర్లో ప్రారంభించింది. కొండాపూర్ షోరూం అంతర్జాతీయ అందాలతో రూపొందించబడిందని, లక్షలాది డిజైన్స్ మరియు కలెక్షన్స్తో పాటు కస్టమర్స్ గొప్ప సదుపాయాలు కలవని, ప్రారంభోత్సవ సందర్భంగా గోల్డ్, డైమండ్, ఫ్రెషర్స్ మరియు సిల్వర్ జ్యువెలరీ కోసం అన్ని మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% ప్రారంభోత్సవ డిస్కౌంట్ను అందిస్తున్నామని తెలిపారు. వరల్డ్ వైజ్గా 167 స్టోర్స్ ఓపెన్ చేసి ఏ శుభకార్యం జరిగినా నాణ్యమైనటువంటి బంగారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మన కొండాపూర్ ఏరియాలో మా కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ఓపెన్ చేసుకుంటాం. చాలా సంతోషం ఉంది. మా సోదరి, మా ఓటర్, సినిమా రంగంలో గొప్పగా మాది సాటిస్ఫాక్షన్గా ముందుకు పోతున్నటువంటి సంస్థ, గొప్ప సంస్థ, మంచి సంస్థ. మరి ఈరోజు ఓపెన్ చేసుకుంటాం, చాలా సంతోషం ఉంది. మేనేజ్మెంట్, స్టోర్స్ ఇన్ఛార్జ్, డైరెక్టర్, ఈడీ, ఆల్ మేనేజ్మెంట్, కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. నాణ్యత కలిగిన బంగారాన్ని వాడుకోవడానికి చక్కటి అవకాశాలు మనకు ఉన్నాయి. ఈ అవకాశాలు వాడుకోవాల్సిందిగా
కస్టమర్స్ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మా ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి షోరూమ్ స్టోర్ని ఏర్పాటు చేసి మా సోదరి మేము కలిసి ఈరోజు ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మేనేజ్మెంట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఇనాగ్రేషన్ ఆఫ్ అవర్ సెకండ్ షోరూమ్ హియర్ ఇన్ కొండాపూర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షోరూమ్స్ దట్ వీ హ్యావ్ అండ్ ఇన్ ద రీజన్ ఆల్మోస్ట్ 15,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ షాప్ ఏరియా. వీ హ్యావ్ ఆంపుల్ పార్కింగ్ స్పేస్. యాజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వీఆర్ డూయింగ్ 50% ఆఫ్ ఆన్ మేకింగ్ చార్జెస్ ఆన్ ఆల్ జ్యువెలరీ ఐటమ్స్. సో ప్లీజ్ డూ విజిట్ అస్ టు సీ ది ఎక్స్క్విసిట్ కలెక్షన్ దట్ వీ హ్యావ్ అండ్ హోప్ఫుల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆల్ ఆఫ్ యూ హియర్. థ్యాంక్ యూ. ఇవాళ జాయిన్ ద స్టోర్ కొట్టాపూర్లో సెకండ్ స్టోర్ ఇక్కడ సెకండ్ స్టోర్ అండ్ ఐ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాయిన్ బికాస్ వాళ్ళ వండర్ఫుల్ కనెక్షన్ డిఫరెంట్ కనెక్షన్ ఉంది ఇక్కడ. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడైతే పంజాబ్ ఇస్తా వెళ్ళానో అప్పటి నుంచి నేను ఆ జ్యువెలరీ చూపిస్తాను. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద జ్యువెలరీ అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఇది కూడా అక్కడ అండ్ దే లుక్ సో సో బ్యూటిఫుల్ ఆన్ ఎవ్రీబడీ. అండ్ ఖచ్చితంగా మీరు జాయిన్ బికాస్ కొండాపూర్ రండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోర్. యూ హ్యావ్ వండర్ఫుల్ కలెక్షన్. 3 ఫ్లోర్స్ ఉంది అండ్ డైమండ్స్ పర్ల్ వాట్ ఎవర్ యూ నీడ్ ఉందని లైక్ సిల్వర్ ఉంది అండ్ ఇన్ వెరీ సీజర్స్ యా అండ్ యాక్చువల్లీ మన మంచి వాళ్ళు ఇనాగరల్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇనాగరల్ ఆఫర్స్ ఖచ్చితంగా మీరు వచ్చి షాప్ చేసుకోండి. నేను మా ఫ్యామిలీ తీసుకొని ఇక్కడికి వస్తాను. తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ తీసుకొని స్టోర్కి వచ్చి షాప్ చేసుకోండి. రాక్ సిరామిక్స్ యాజమాన్యం జేసీఎల్ కార్యాలయంలో జాయింట్ మీటింగ్ లో అబద్ధాలను వల్ల వేసిందని సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ విమర్శించారు. రాక్ సిరామిక్స్ కంపెనీ గేటు ముందు 5వ రోజు కార్మికులు నిరసన కొనసాగించారు. ఈ నిరసనను ఉద్దేశించి క్రాంతి కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టాలు వస్తున్నాయనే సాకుతో కార్మికులను బయటకు గెంటాయాలనే ఆలోచన చాలా దుర్మార్గమైందని అన్నారు. రాక్ సిరామిక్స్ కి నష్టాలు రావడం లేదని, మరింత ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి కార్మికులను తొలగిస్తున్నారని విమర్శించారు. ఇచ్చారా లేదు? ఒక కంపెనీ లాభాలు నష్టాలు దిగుడు దిగులు నడుస్తూ ఉంటాయి. మళ్ళీ లాభాల్లో వస్తుంది. ఇప్పటికీ రాక్షరాజ్ని దేశంలో అత్యంత లాభాల్లో ఉందని చెప్పి రాక్షరాజ్ని యాజమాన్యమే నెట్లో పెట్టింది. అవసరం అనుకుంటే అధికారుల్ని పోలీసులు అందరినీ కూడా నెట్లోకి వెళ్ళి రాక్షరాజ్ని స్టేటస్ అని కొడితే ఎంతెంత టర్న్ ఓవర్ జరుగుతుందో, ఎన్నెన్ని డబ్బులు వాళ్ళకి వస్తున్నాయో అవన్నీ రాక్షరాజ్కి వస్తాయి. అన్నీ కూడా వాళ్ళకి కనబడతాయి. ఈ మాటందని మీరు ఒకసారి పరిచయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రాక్షరామికులో ఉన్నటువంటి వర్కర్లని కార్మిక చట్టాలు తొందరతో తొక్కుతామంటే కూర్చోము. అందుకని తక్షణం కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలా విధుల్లోకి తీసుకోవాలి పక్షంలో మా ఆందోళన మరింత తీవ్రతర చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తొలగించిన కార్మికులను విధుల్లోకి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు అంబేద్కర్ విగ్రహానికి వినపిత్ పత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ పట్టణంలోనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఈ రోజున లబ్ధిదారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి విడుదల పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం స్పందించి ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసినా జరుగుతుంది. అదేవిధంగా చాలామంది నిలిపేది నిలిలేక చాలా సంవత్సరాలు గడుపుతున్నారు. ఏదో ప్రభుత్వం ఇచ్చిన చెప్పే ఆశతోని లబ్ధిదారులకు వచ్చిందనే ఆశ ఈరోజు నిరాశ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లుకి రాలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా కట్టలేని పరిస్థితుల్లో ఇల్లుకి రాని కట్టలేని పరిస్థితుల్లో
బంగారాలు, అదేవిధంగా పనిపోయే పరిస్థితులు, కూలిపోయే పరిస్థితులు, రోజు కష్టపడి పనిచేసి కూలినాలు చేసుకొని ఇళ్ళకి రాయగట్టే పరిస్థితుంది. అదేవిధంగా వర్షాకాలం రానున్నది, అందుకు అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా ఇబ్బందికరంగా మారిన కాబట్టి వెంటనే ఆ సౌకర్యాలను పూర్తి చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. రేపు లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాధికారి యాదయ్యకు వినతి పత్రాన్ని అందజేశామని, జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 100% రాయితీ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తోట మలేష్ యాదవ్, కార్యదర్శి గోపతి సత్తయ్య, జిల్లా నాయకులు ఖ్యాతం రాజేష్, జీవన్ బాబు, రాజబాబు, సమ్మయ్య, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారో అక్రిషన్ కలిగిన విద్యార్థుల అందరికీ, వారి పిల్లలందరికీ కూడా 100% రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులు అహర్నిశలు కష్టపడుతూ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారుగా పనిచేస్తున్నారు. వారి పిల్లలకు 100% ఉచిత విద్య అందించడంలో జిల్లా శాఖ అధికారులు సహకరించాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారులకు తెలియజేయనగా ఈ రాయితీని అమలుపరిచిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలో ఆశ్రమ పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలలో సుమారు 5,000 మంది ఉపాధ్యాయులు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారి బదిలీలు మరియు పదోన్నతుల ఉత్తర్వులు సీఎం కార్యాలయంలోకి పంపడమైందని, ఇటు ఫైల్పై సీఎం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగాల శ్రీరాములు కోరారు. వారికి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాదిరిగానే వారికి బదిలీలు జరిగినప్పుడు గిరిజన సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయులు కూడా బదిలీ జరగవలసినటువంటి ఉంది. అది అనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్లకు సంబంధించిన అపాయింటింగ్ అథారిటీకి సంబంధించినటువంటి జీవో గిరిజన సంక్షేమ శాఖ మాధ్యులతో చేత విడుదల చేయాల్సినటువంటి జాప్యం జరగడం వల్ల వీరి యొక్క బదిలీ చేసినటువంటి షెడ్యూల్ను విడుదల చేయడంలో గిరిజన సంక్షేమ శాఖ పెండింగ్లో ఉంచడం జరిగింది. ఈ విషయంగా మంత్రివర్యులు సీతక్క గారు దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏంటంటే, తప్పనిసరిగా స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులతో పాటుగా మాకు బదిలీలు జరిగేందుకు గాను గిరిజన సంక్షేమ శాఖ అపాయింటింగ్ అథారిటీకి సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేయాలని చెప్పి, దాని విషయంలో గిరిజన సంక్షేమ శాఖ మాత్రులుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి బాధ్యతలు కొనసాగిస్తున్నందున వారు వెంటనే ఆ ఉత్తర్వులను విడుదల చేసి మరి సుమారు 10-12 సంవత్సరాల నుంచి ఒకే స్థలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, గిరిజన సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయులందరికీ కూడా తప్పనిసరిగా బదిలీలు నిర్వహించి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన సంక్షేమ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ సంఘం అధ్యక్షులుగా మహబూబాబాద్ జిల్లా గూడూరులో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపై మహబూబాబాద్ నుండి నర్సంపేటకు వెళ్తున్న వెదురు బొంగుల లారీ ఒక్కసారిగా అదుపు తప్పిపడగా అక్కడికక్కడే సిఐ గన్మెన్ పాపారావు, దేవేందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చనిపోయారు. మృతదేహాలను వెలికి తీసిన అనంతరం గూడూరు మార్చురీకి తరలించారు. జనగామ నవాబ్పేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి సంబంధించిన అంగడి వేలం పాట నిర్వహించారు. లారీల గడ్డను నవాబ్పేట గ్రామానికి చెందిన గోసుల శ్రీనివాస్, పగ్గాలు అమ్మకం, మాలోతు మధుసూదం కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో లక్ష్మీ ప్రసన్న, ఇన్స్పెక్టర్ సుమతి, ఎంపీటీసీ సిద్ధిగౌడ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో ప్రెజర్ బాంబుపై కాలు వేయడంతో బాంబు పేలి చొక్కల గ్రామానికి చెందిన మహిళ తీవ్రంగా గాయపడింది. నక్సలైట్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అటెండర్లకు మరియు యాచకులకు, నిరపేదలకు సుమారు 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి అన్నదాత వ్యవస్థాపకులు అజ్మినా మోహన్, మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రౌండ్ మాస్టర్ హనుమాంట్ల మధుకర్ మాట్లాడుతూ 266వ వారం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వర్షాకాలంలో వచ్చే వరదలతో నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి సీతక్క. ముస్లిం మహిళలకు బక్రీద్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. చిక్కుల్లో ఎంపీపీ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. లింగాలఘనపురం మండలంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జనగామ జిల్లా కలెక్టర్ రజావన్ బాషా షేక్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.